హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి లేదా స్టార్ట్ చేశారా కామెంట్ చేయడం మర్చిపోద్దు వెళ్ళి ఏంటి ఆకులు అలవాలో అనుకుంటున్నారా కంగారు పడకండి రేపు సోమవారం వినాయక చవితి పూజలో మనం ఏకవింశతి పత్రాన్ని అని ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజ చేస్తాం కదా స్వామికి సో అవి నా దగ్గర చుట్టుపక్కల మా ఏరియాలో ఒక పదహారు రకాలు అయితే దొరికాయి నేను కనిపెట్టగలిగినవి గూగుల్ సహాయంతో సో నాకు ఎందుకో అవి సేకరించింది అంత అనిపించింది ఎందుకు మనం కూడా ఒకటి వీడియో తీయకూడదు ఎంతో మంది తీసి పెట్టారు కదా లేబిలింగ్ చేస్తూ అనిపించి ఇంక ఇలాగా మంచిగా క్లీన్ టై టేబుల్ మీద ఆర్గనైజ్ చేశాను అవి ఏంటి దాన్ని మనం నేటివ్ లాంగ్వేజ్లో తెలుగులో ఎలా పలుకుతాం దాన్ని అన్నది కూడా చూసేద్దాం ఓకే సో దట్ మీరు ఇవాళ ఈ వీడియో పెడితే మీరు మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లలో కొన్ని తెచ్చుకుంటారు ఎందుకంటే మనం అమ్మే వాళ్ళు ఏమంటారు ఏమేమి ఆకులు పెడుతున్నారో మనకు తెలీదు ఎస్పెషలీ హైదరాబాద్లో నేను ఎప్పుడు చూడాను వింత వింత చెట్ల ఆకులు కూడా కలిపి అమ్ముతున్నారు అప్పటి నుంచి నేను ఇంకా సేకరించడం అన్నది మొదలు పెట్టాను వెల్ ముందుగా అయితే పోదాము సో మొదటిగా ఇక్కడ నేను ఆర్గనైజ్ చేసిన దాని ప్రకారం చూపిస్తున్నాను మీరు బుక్లో ఒక లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్ట్ ప్రకారం ప్లేట్లో అన్నీ వాష్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుంటే వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జామీ పత్రం సమర్పయామి బిల్వ పత్రం సమర్పయామీ పత్రం సమర్పయామి పామార్గపత్రం సమర్పయామి ఇలా అన్నప్పుడు ఆర్డర్లో వేసుకుంటారని సో తులసి పత్రం అంటే తెలిసిందే దాని నార్మల్ పేరు కూడా అదే తులసీదేవికి మనం పూజ చేస్తాము తొట్టలో ఆ తులసి దిక్ తీయకండి నార్మల్గా పెంచిన తులసాకు తీసుకుని ఒక్కటైనా సమర్పించండి మనం వినాయక చవితి రోజు మాత్రమే తులసిని వినాయకుడికి సమర్పిస్తాం మిగతా అంతా ఓన్లీ విష్ణుమూర్తికి మాత్రమే అంటే వెంకటేశ్వర స్వామికి సాటర్డేస్ కృష్ణుడికి అలా విష్ణుమూర్తి స్వరూపంలో ఉన్న దేవుళ్ళకి సమర్పిస్తాం చూస్తున్నారు కదా ఇది మాచి పత్రం మీరు చూస్తే ఇది చామంతి చెట్టు కదా అంటారు సో చామంతి మార్చి ఇంకా రోడ్డు మీద పిచ్చి చామంతి ఆకులు అవి కూడా కనిపిస్తాయి చూడండి ఒకేలాగా ఉంటాయి షేప్స్ స్మెల్ కొంచెం మీకు తెలిసిపోతుంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం గుర్తుందా సో త్రిదళం మూడు దళాలు ఉన్నాయి ఈ బిల్వ ఆకుల్ని మనము శివుడికి ఎంతో ప్రీతిపరం ప్రీతిపాత్రమైనవని వేస్తూ ఉంటాం కదా సోమవారం పూట సో ఇవాళ మనం వినాయకుడికి కూడా ఈ బిల్వ చెట్టుని అంటే మారేడు అని కూడా అంటారు దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్వథపత్రం రావి ఆకు ఇది వచ్చేటప్పటికి దాడిమి పత్రం దానిమ్మ అర్కపత్రం తెల్ల జిల్లేడు జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి బ్లూ కలరు వైట్ కలరు తెల్ల జిల్లేడు అర్కపత్రం దానిది మాత్రమే తీసుకోవాలి అండ్ తర్వాత పత్రం పైన జామకాయలు చూపించాను చూడండి అది యాక్చువల్గా పాలవెల్లి కని పెట్టాను లేత జామ హక్కులు మాకు కింద ఉన్నాయి ఆ రోజు కోసుకుందాం లేని ఆగాను అన్నమాట తర్వాత దత్తూర పత్రం దత్తూరా తెలుసు కదా మనకి ప్రతి దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఉమ్మెత్త అంటారు తర్వాత వచ్చేటప్పటికి ఇది చూత పత్రం అంటే మావిడి ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చింత చిగురులా ఉంది దానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అది చింత చిగురు కాదు సెమీపత్రం అంటే జమ్మి చెట్టు దసరా రోజు పూజ చేస్తారు కదా ఇది యాక్చువల్ మా నేబర్ వాళ్ళ చెట్టు అనమాట ఇక్కడ తెలంగాణలో దాన్ని బంగారం అంటారంట ఆ రోజు ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చుకుంటారు వాళ్ళు చిన్న ఆకు తీసి సో తన పర్మిషన్ తీసుకొని ఆ చెట్టు ఆకు కోసుకుంటారు చిన్న చెట్టు పాపం నేను ఎక్కువ కోస్తా మళ్ళీ అది ఉండదేమో అని చెప్పి తర్వాత మరొక పత్రం మరువం తెలుసు కదా పూల దండల్లో వేస్తాం మేము పెంచుకుంటున్నాం నేను నైన్ ఇవర్ ఇద్దరం కలిసి మా ఇంట్లో ఉన్నాయి అన్నమాట సో మరొక పత్రం కరివేరు పత్రం అంటే మనకి పూసే గన్నేరు పూలు పింక్ ఉన్నాయి కదా ప్రస్తుతానికి ఆకులు చూపిస్తున్నాను మా కాలనీలో లేవు కొంచెం దూరం ప్లేస్లో నేను చూసానమాట వేరేది ఇలాగ గంధం గిన్నె షేప్లో పూస్తాయి గన్నేరు పూలు ఆ చెట్టు ఆకులు తెస్తాను నేను రేపటికి ఇంకా అది దొరకలేదంటే కరివేరు కింద దీన్ని కూడా యూజ్ చేయొచ్చు జాజీ పత్రం సన్నజాజీ ఆకులు మల్లె ఆకులు విరజాజి ఆకులు మూడు ఉన్నాయని చెప్పి నేను మూడు రకాలు పెట్టుకున్నాను మన రేగిపండు చెట్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అవి పూస్తూ ఉంటాయి దాన్ని బదరీ పత్రం అని అంటారు అండ్ ఇది అపామార్గ పత్రం ఉత్తరేణి అచ్చు చూస్తే తోటకూరలా ఉంది చూడండి కంకుల్ కంకుల్గా ఇలా పైన ఉంటుంది ఇవి కూడా బాగా వర్షాలు పడితే మొలిచేస్తూ ఉంటాయి రోడ్ మీదే మీకు గూగుల్ ఫోటో తీసి ఇమేజ్ చెక్ చేసుకుంటే మీకు దాని పేరు వస్తుంది అది మెడిసినల్ వాల్యూస్ బాగా ఉంటాయి అసలు ఈ పత్రి పూజ ఎందుకు చేస్తారు చెప్పండి ఇప్పుడు మనకి వీటి ఈ పత్రి అన్నిట్లో మీరు ఒక్కసారి ఆలోచించి చూస్తే హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మెడిసినల్ వాల్యూస్ కూడా ఎక్కువ అండ్ లాస్ట్గా మీరు అలా కార్నర్లో ఇందాక నేను స్కిప్ అయిపోయాను మన గరిక దాన్ని ఏమంటారు దూర్వాయుగ దూర్వ దూర్వారు పత్రం అంటారు సో గరిక చాలా చాలా ఇష్టము గణపతికి సో ఇవి ఒకసారి ఓవర్ లుక్ ఐ మీన్ ఓవర్ వ్యూ చూడండి మన పత్రిక పూజకు కావాల్సినవి హోప్ యూజ్ఫుల్ వీడియో పెట్టానని అనుకుంటున్నా నచ్చితే మీరు సేకరించి ఎన్ని దొరికితే అన్ని సంతృప్తిగా అనిపిస్తుంది పూజ చేసుకోండి హ్యాపీ వినాయక చవితి అందరికీ అడ్వాన్స్గా బాయ్ థ్యాంక్ యూ